హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరి హోలీ వచ్చేస్తుంది, రంగులతో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంది. మరి హోలీ అసలు ఎందుకు జరుపుకుంటారు? చాలామందికి వచ్చే అనుమానం ఇది. ఈ డౌట్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వారు ఈ వీడియోలో తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అసలు హోలీ ఎందుకు వచ్చింది, ఎందుకు జరుపుకుంటారు, హోలీ అనుకున్న కథ ఏంటి? పూర్వం హోళిక అనే రాక్షసిని రఘుమహారాజు చంపినట్లు ఉన్న గాథతో పాటుగా మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, హోళిక అనే రాక్షసి రోజుకో చంటిబిడ్డను తింటూ ఒక్కో గ్రామంపై విరుచుకుపడుతూ ఉండేది. ఇలా ఒకరోజు ఒక ముదిసలి ఒక మనుమడి వంతు వచ్చింది. అది గమనించిన వృద్ధురాలు హోళిక బారి నుండి మనుమడితో పాటు ఆ గ్రామానికి చెందిన చంటి పిల్లలను కాపాడే దిశగా ఒక మహిమాన్వితుడైన మహర్షిని శరణు వేడుకుంటుంది. ఆ రాక్షసి ఓ శాపగ్రస్తురాలని, ఎవరైనా ఆ రాక్షసిని నోటికి రాని దుర్భాషలతో తిట్టినట్లయితే దానికి ఆయుష్షు క్షీణించి మరణిస్తుందని ఋషి ఉపాయమిస్తాడు. దీంతో ఎంతో సంతోషంతో ఆ వృద్ధురాలు ఆ గ్రామవాసులకు ఈ విషయాన్ని చెప్పి ఆ రాక్షసిని ఆ గ్రామస్తుల చేత అనరాని దుర్భాషలతో తిట్టిస్తుంది. ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత హోళిక రాక్షసి కుప్పకూలి మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హోళిక మరణంతో పిల్లలు పెద్దలు ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతూ కట్టెలు పోగు చేసి ఆ చితిమంటల్లో హోళీ రాక్షసిని కాల్చివేసి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. ఈ రోజు నుంచే హోళీ పండుగ ఆచారంలోకి వచ్చిందని పండితులు అంటున్నారు. ఇదే విధంగా చైత్ర పాడ్యమి రోజున పితృదేవతలకు అర్ఘ్యమిచ్చి సంతృప్తిపరిచి హోళికా భూమికి నమస్కరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి అని విశ్వాసం. ఇకపోతే ఉత్తర భారతదేశంలో ప్రారంభించబడిన ఈ పండుగ అలా దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపించింది. మన తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాలో హోలీ పండుగను ప్రస్తుతం వైభవంగా జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద ఆడామగ తేడా లేకుండా రంగులు పులుముకుంటూ వసంతాలు చల్లుకుంటూ ఆనంద డోలికలతో తేలియాడుతూ ఉంటారు. ఇటువంటి ఆహ్లాదకరమైన హోలీ పండుగ సందర్భంగా మనమందరం సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.